కస్టమైజ్డ్ వస్తువులకు క్రేజ్ పెరుగుతోంది. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకైన రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కెట్లో రాఖీలు అట్రాక్ట్ చేస్తున్నాయి. కస్టమైజ్డ్ రాఖీ గిఫ్ట్ బాక్సుల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్లో విభిన్న రాఖీలు సందడి చేస్తున్నాయి. మొదట్లో దారంతో చేసిన రాఖీలు విభిన్న సైజుల్లో ఉండేవి. ఆ తర్వాత చైన్ రాఖీలు ఎంట్రై ఆకట్టుకున్నాయి. రాను రాఖీల్లోనూ ఫుల్ వెరైటీలు వచ్చేసాయి. దేవుళ్ల ఫోటోలతో రకరకాల డిజైన్లతో వచ్చేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. రాఖీలు కూడా ట్రెండీగా ఉండాలని భావిస్తున్నారు. ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ప్రస్తుతం ఫోటో ప్రింటింగ్ ను బెస్ట్ ఆప్షన్ గా ఫీల్ అవుతున్నారు. ఫోటోతో ఇస్తే ఎప్పటికీ దాచుకుంటారు అని భావిస్తున్నారు. అందుకే ఫోటో కస్టమైజ్ గిఫ్ట్స్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈసారి రాఖీ పండుగకు అదే ఫార్మాట్ ను చాలా మంది ఫాలో అవుతున్నారు. అన్న తమ్ముడి ఫోటో ఉండేలా, లేదంటే అన్న చెల్లి అక్క తమ్ముడు కలిసి ఉన్న ఫోటోలు రాఖీల మీద వచ్చేలా ప్రింట్ చేయించుకుంటున్నారు. కొన్ని ఫోటోలు కలిపి సీక్రెట్ ఫ్రేమ్ రాఖీని తయారు చేస్తున్నారు. రాఖీలను ఇప్పుడు సొంతంగా తయారు చేయించుకుంటున్నారు. దీంతో కస్టమైజ్డ్ గిఫ్ట్ స్టోర్లను కాంటాక్ట్ అవుతున్నారు. ఫోటోలతో హ్యాండ్ మేడ్ రాఖీలను చేయించుకుంటున్నారు. చిన్నపిల్లలకు కట్టే రాఖీలను మ్యాగ్నెట్ తో తయారు చేస్తున్నారు. పండుగ తర్వాత రాఖీని దారం నుంచి సెపరేట్ చేసి ఫ్రిడ్జ్ కి బీర్వాకు స్టిక్ చేసేలా వీటిని రూపొందించారు. కొందరు కీ చైన్ మోడల్ రాఖీల మీద ఫోటోలు ప్రింట్ చేయించుకుంటున్నారు. రాఖీ గిఫ్ట్ హ్యాంపర్ కు సైతం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొనుగోలుదారుల అభిరుచికి తగినట్టు అక్షింతలు స్వీట్స్ తో పాటు కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ను ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. యాక్చువల్లీ ప్రతి ఇయర్ మా బ్రదర్కి రాఖీ కడతా, బట్ దిస్ ఇయర్ నేను మా అన్న ఫోటో పెట్టి మరీ తీసుకున్నా, బికాజ్ ఈ వాంట్ బీ స్పెషల్ రాఖీ ఇయర్. సో అందుకనే చాలా బాగుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి రాఖీలు మాత్రం కన్ఫర్మ్గా తీసుకెళ్తే బాగుంటుంది. అందరికి ఎక్కువ నచ్చింది బాగా, నా కజిన్స్ కూడా. సో నేను అందరికీ ఇలాంటి ప్రిఫర్ చేస్తాను. రాఖీ కట్టాక అన్నలు తమ్ముళ్ళు తమ అక్క చెల్లెళ్లకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఆ గిఫ్ట్లు కూడా కొత్తగా ఉండేలా కొందరు ప్లాన్ చేసుకుంటున్నారు. రకరకాల ఫోటో ఫ్రేమ్లను బహుమతిగా ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దవాళ్ళకి కూడా వాళ్ళ ఫోటోలు, ఇప్పుడు ఒక చెల్లి అన్న కట్టింది అనుకోండి, అన్న చెల్లి కలిపి రాఖీ దానిపైన ఫోటో వేయించుకుంటారు. అట్లా చాలా, అంటే మనకి దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. స్క్వేర్ షేప్లో కానీ లవ్ షేప్లో కానీ అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. అసలు రాఖీ పండుగను హైదరాబాదీలు మరింత మెమరబుల్ గా మార్చుకోవాలనుకుంటున్నారు. కస్టమైజ్డ్ రాఖీలకు జే కొడుతున్నారు. అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ ప్రేమకు ప్రతిరూపమైన రాఖీ ట్రెండీగా మారుతుంది. మారుతున్న జనాల టేస్ట్ కు అనుగుణంగా మార్కెట్లో ఫోటో రాఖీలు సందడి చేస్తున్నాయి. కస్టమైజ్డ్ రాఖీలు సైతం జనాలు ఫిదా అవుతున్నారు. వీలైతే మీరు కూడా ఈ రాఖీలను ట్రై చేయండి, మీ పండుగను మరింత ఆనందమయంగా మార్చుకోండి. వీరజన్ శ్వేణుతో శ్రవణ్ ఏబినాంధ్రజ్యోతి హైదరాబాద్.